ఏం చెప్తామండి ఇంకా అస్సలు బాగాలేదు ఆదిపురుష్. అసలు ఎన్ని లెవెల్స్ లో బాగాలేదంటే మూవీ, మనం ఒక బుక్కే రాయొచ్చు ఎన్నెన్ని విధాలుగా ఒక మూవీ ఫెయిల్ అవ్వచ్చు అని. మీరు నా ట్రైలర్ రివ్యూ ట్వీట్స్ చూసే ఉంటారు. ఈ రోజు పొద్దున వరకు కూడా నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా ఆదిపురుష్ తో కొడుతున్నాము అని. బ్యాడ్ గ్రాఫిక్స్, వాళ్ళు చెప్పే కాకమ్మ కబుర్లు అన్ని యాక్సెప్ట్ చేసి చాలా పాజిటివ్ గా ఉన్నా. ఎందుకంటే కథ ఇమోషన్ అలాంటిది, అండ్ ప్రభాస్ మ్యూజిక్ ఇవి తీసుకెళ్లిపోతే మూవీని అని భ్రమపడ్డా. ఎస్ గ్రాఫిక్స్ బ్యాడ్ ఉంటాయని మన అందరికి తెలుసు, అండ్ మనం ఏమి అవతార్ ఎక్స్పెక్ట్ చేసి కూడా మూవీకి పోము. కానీ ఇంత లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయినా కూడా జుట్టు పీక్కునే విధంగా డిసప్పాయింట్ చేసినాయి అంటే ఎంత వర్స్ట్ గ్రాఫిక్స్ మీ ఊహకే వదిలేస్తున్నా. ప్రతి క్యారెక్టర్ కి ప్రతి షాట్ లో ఎక్కడెక్కడ బ్యాక్ గ్రౌండ్ నుండి కట్ చేసిరో క్లియర్ గా తెలుస్తుంది. క్యారెక్టర్స్ మూవ్మెంట్ సరిగా లేదు, ఎక్స్ప్రెషన్ కనిపిస్తలేదు, సీన్స్ ఎన్వైర్న్మెంట్ ఏది కూడా సరిగ్గా లేదు. అసలు హౌ, రిలీజ్ ముందు వరకు అడగలేదు నేను, కానీ ఇప్పుడు అడగకుండా తప్పుతలేదు. ఏడగపోయినట్టు 700 కోట్లు. 2023 లో వచ్చే ఒక మేజర్ ఇండియన్ మూవీ లెవెల్ అవుట్పుట్ కానే కాదు ఇది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనకి డైరెక్టర్ ఓం రావత్ ఏం చెప్తా వచ్చిండు మొదటి నుండి. ఇప్పుడు ఒక జనరేషన్ మొత్తానికి రామాయణం అంటే తెలీదు, సో వాళ్ళకి రామాయణాన్ని వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే పరిచయం చేస్తున్నాము అని. ఓకే, గొప్ప ఆలోచన. మరి అలాంటప్పుడు ఒక రైటర్ డైరెక్టర్ చేయాల్సిన మినిమం పని ఏంటి? రామాయణంలోని అన్ని మేజర్ క్యారెక్టర్స్ కాకపోయినా కొన్ని సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్ నన్న ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయాలి కదా. అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చిర్రు, వాళ్ళ మోటివేషన్స్ ఏంది, ఏ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారు అనేది కరెక్ట్ గా చూపియాలి కదా. రామాయణం అనేది ఒక కలెక్షన్, చాలా కాంప్లెక్స్ ఐడియాస్, హ్యూమన్ నేచర్ కి సంబంధించిన డీపర్ థీమ్స్ ఉంటాయి. ఇవన్నీ నేను అట్లనే చూపించాలంటలేను. ఏం తెలియని కొత్త జనరేషన్ కోసం తీస్తున్నాం అంటున్నారు కాబట్టి క్యారెక్టర్స్ ని థీమ్స్ ని సింప్లిఫై చేసుకోవచ్చు, కానీ ఆ సింప్లిఫైడ్ వర్షన్స్ అన్న ఉండాలి కదా, మినిమం అన్న చూపెట్టాలి కదా. అసలు ఒక్క క్యారెక్టర్ పేరన్నా రిజిస్టర్ అవుదేవుడన్న కొత్తోడు చూస్తే మేము ఏ ఉద్దేశంతోనైతే మూవీ తీస్తున్నాం అన్నారో అక్కడనే ఫండమెంటల్ గా ఫెయిల్ అయినరు. అండ్ వీలేదో అటెంప్ట్ ఇచ్చి ఫెయిల్ కాలే, అసలు అటెంప్ట్ అయ్యలేదు, తప్పించుకొని ఆస్కారం లేదు ఇడ. ప్రతి క్యారెక్టర్ ని మధ్యలో నుండే స్టార్ట్ చేసిర్రు, అంటే చూసేటోళ్ళకి వీళ్ళు ఎవరు, ఒకరికొకరు ఏమైతారు, ఆ డైనమిక్స్ అన్ని తెలుసు అన్నట్టుగానే అస్యూమ్ చేసుకుని మూవీని తీసుకుపోతారు. అంటే మీరు చెప్పినట్టుగా కొత్తోళ్ల కోసం కాదు ఈ మూవీ, బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ ఉన్నోళ్ల గురించే ఈ మూవీ. అలాంటప్పుడు మినిమం డెప్త్ అన్ని ఇవ్వాలి కదా కథలో. సరిగ్గా ఒక్క ఈవెంట్ ని కూడా కవర్ చేయలేదు, ప్రాపర్ వరల్డ్ బిల్డింగ్ చేయలేదు, అండ్ అన్నిటికీ మించి ప్రాపర్ గా క్యారెక్టర్స్ ఇమోషన్ ఎస్టాబ్లిష్ చేయలేదు. సో అసలు ఇంకా ఏం చేసినట్టు, ఇప్పటి వరకు ఉన్న రిప్రజెంటేషన్ కాదు నేను ఏదైనా కొత్తగా చేస్తా అంటే సరే, ఆ ఆలోచనలో తప్పేం లేదు, చెయ్యొచ్చు. ఎందుకంటే మూల కథ వాల్మీకి రామాయణంలో హనుమంతుల వారు గదాదారి కాదు, కానీ క్రమేణా జానపదాల్లో, నాటకాల్లో అండ్ పాపులర్ లిటరేచర్ లో హనుమంతుల వారిని గదాదారిగా వర్ణించడం మొదలు పెట్టిండ్రు, అండ్ అదే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ డెపిక్షన్ అయింది, కల్చర్ మనుషులు యాక్సెప్ట్ చేసిర్రు. అందుకే ఈ రోజు అన్ని పటాల్లో విగ్రహాల్లో హనుమంతుల వారు గదతోనే దర్శనం ఇస్తారు. సో ఒక యునిక్ అండ్ పాజిటివ్ అడిషన్ లేదా పాయింట్ ఆఫ్ వ్యూ లేదా కామెంటరీ ఇస్తే యాక్సెప్ట్ చేసే సొసైటీనే మనది. అందుకే మనకి ఇన్ని భాష్యాలున్నాయి అండ్ ఇన్ని వర్షన్స్ ఉన్నాయి. సో అయితే ఉన్న వర్షన్స్ అండ్ విజువల్ రిప్రజెంటేషన్స్ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసుకోవచ్చు, లేదు కొత్తగా ఏదన్నా చేస్తా అంటే సరిగా చేయాలి, కానీ రెండు కాకుండా లిటరలీ ఏదో టీవీ షోస్ నుండి, సినిమాల నుండి డైరెక్ట్ గా రెఫరెన్స్ తీసుకొని వాటిని కూడా ప్యారడీ లెక్క అడాప్ట్ చేసి అండ్ థర్డ్ రేట్ అవుట్పుట్ ఇచ్చి పిల్లల కోసం అని వంకలు చెప్పొద్దు ప్లీజ్. ఇంతలో క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినా కూడా స్టిల్ మూవీని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ మూవీ కమర్షియల్ గా కూడా సక్సెస్ అవ్వచ్చు, కానీ అంత మాత్రాన ఇప్పటి వరకు నేను పాయింట్అవుట్ చేసిన విషయాలు మాఫ్ అయిపోవు. ఎందుకంటే ఆదిపురుష్ అనేది జస్ట్ ఒక మూవీ కాదు, ఒక బెంచ్ మార్క్, అండ్ ఇది ఒక బెంచ్ మార్క్ లాగానే మీరు కూడా ప్రొజెక్ట్ చేసిర్రు, అండ్ నేను కూడా అదే లెవెల్లో మాట్లాడుతున్నా. అండ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలా రీజన్స్ ఉండొచ్చు. ఈ రోజు చాలా యాంగ్జైటీస్ ఉన్నాయి పబ్లిక్ కి, సొసైటీలో. ద వెరీ ఐడియా ఆఫ్ రామాయణ అనే అండర్ అటాక్ ఉందని ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ నమ్ముతుంది ఈ రోజు. సో ప్రొటెక్టివ్ అయిపోయి సినిమా నోన్ చేసుకోవచ్చు. సో అందుకని ఆ కారణం చెప్పి మేకర్స్ లేజీ అవ్వకూడదు, ఇంకా బెటర్ మూవీ ఇవ్వాలని ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టి ఫెయిల్ అవ్వచ్చు తప్పలేదు, కానీ చూసిన ప్రతి ఒక్కరికి క్లియర్ గా కనిపిస్తుంది ఎక్కడా కూడా మినిమం ఎఫర్ట్ కూడా పెట్టలేదు అని. అండ్ ఇది చాలా చాలా అన్ఫార్చునేట్. అండ్ ప్రభాస్ ప్రతి తెలుగోడి ప్రైడ్ ఈ రోజు, ఇంత హైప్, ఇంత బజ్, ఇండియా మొత్తం ఇంకా ఏ హీరోకి కూడా రాదు, నో ఆఫెన్స్ టు ఎనీబడి. సినిమాలు థియేటర్ కు వచ్చి చూడడం మానేసి లేదా అలవాటు లేని వ్యక్తులు కూడా ఈ మూవీ అంటే థియేటర్ కు వస్తున్నారు. అందులో మేజర్ క్రెడిట్ ప్రభాస్ దే, కానీ ఆయన లాస్ట్ కొన్ని మూవీస్ ఆ ఎంతూజియాజం ని నిలబెట్టుకోలేకపోతున్నాయి, ఎస్పెషల్లీ ఆదిపురుష్. ఇంకా ఒక 30 మినిట్స్ మూవీ మిగిలిండగానే కొంతమంది ఆడియన్స్ లేచెళ్లిపోతున్నారు థియేటర్ నుండి. ఇది నిజంగా మంచి విషయం కాదు. ప్రభాస్ ఇప్పుడు ఒక యాక్టర్, ఒక హీరో, ఒక తెలుగోడు అన్న స్టేజ్ దాటేసి ఒక ఐడియా అయిపోయిండు, ఇండియన్ సినిమా హీరో అనే ఐడియా. అండ్ ఆ ఐడియా వైబ్రెంట్ అండ్ హెల్దీగా ఉంటేనే ఇండియన్ సినిమా ఫ్యూచర్ హెల్దీగా ఉంటది, అండ్ అది ఓన్లీ హై క్వాలిటీ సినిమా డెలివర్ చేస్తేనే అవుతుంది. హోప్ఫుల్లీ అది జరుగుతుందని అనుకుంటున్నా. అండ్ ఏదైనా కొసమెరుపు ఉంది అంటే హిందీ వర్షన్ కొంచెం బెటర్ ఉండొచ్చు తెలుగు వర్షన్ కంటే, ఎందుకంటే బేసికలీ ఇది హిందీ మూవీనే. సో డైలాగ్ అదంతా హిందీలో బెటర్ హిట్ అవుతుంది, ఎందుకంటే ట్రైలర్ అండ్ పాటర్లో కూడా మనకు అదే క్లియర్ గా అర్థమైంది. సో యాజ్ ఎ మూవీ తెలుగు ఆడియన్స్ కంటే కూడా హిందీ ఆడియన్స్ కే
అంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుండొచ్చు. అండ్ మూవీలో ఏదన్నా మేజర్ పాజిటివ్ ఉందంటే అది పాటలు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ పాటల ప్లేస్మెంట్ కూడా చాలా ర్యాండమ్ గా ఉంటది. సో రావాల్సిన హై రాదు, బట్ వినడానికి బాగుంటాయి. సో డెఫినెట్లీ హై క్వాలిటీ అవుట్పుట్టే పాటలు మాత్రం. అండ్ ఓవరాల్ గా చెప్పాలి అంటే కమర్షియల్ సక్సెస్ తోని సంబంధం లేకుండా ఆబ్జెక్టివ్లీ చెప్పాలంటే మూవీ చాలా లో క్వాలిటీ అవుట్పుట్. ఒక సినిమా అభిమానిగా అండ్ ప్రభాస్ అంటే ఇష్టం ఉన్న వ్యక్తిగా నేను చాలా డిసప్పాయింట్ అయినా. అలా అని అందరికి అదే ఫీలింగ్ ఉండాలని లేదు. సో మీరు కూడా ఆది పురుష్ చూడండి అండ్ మీ అంతటా మీరు డిసైడ్ కండి. అండ్ ఫైనల్ గా సినిమా బాగుండాలి. జై హింద్.